హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధురి ఛానల్ నేను మే మాధురి ఈరోజైతే నా వీడియోలో గ్రిల్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఈ బ్రెడ్ మీదంతా చూడండి బాక్సులు బాక్సుల డిజైన్ వచ్చింది గ్రిల్ మోడల్లో దీన్ని అయితే మనము కొంచెం డిఫరెంట్గా అయితే టేస్ట్ చేయించుకోవచ్చండి మైనేజ్ అలాగే ఈ టమోటాక చెప్తే తింటే బాగుంటుంది దీనికోసం నేనైతే ఒక టమోటా క్యాప్స్కమ్ అలాగే టూ ఆనియన్స్ అనేది తీసుకున్నాను ఇవన్నీ మనమైతే సన్నగా ఈ ముక్కలు అనేది చాప్ చేసి పెట్టుకోవాలండి ఇలా చాప్ చేసేసుకున్నాను కదా నేనైతే ఈ అన్ని వీటన్నిటిని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను ఈ ఆనియన్ అనేది సన్న చీలికలుగా ఉంటే బాగుంటుందండి ఈ శాండ్విచ్లోకి గ్రిల్డ్ శాండ్విచ్కి అలాగే ఈ టమోటాలు ఈ క్యాప్స్క వేసేసి నేనైతే గిన్నెలోకి మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే చీజ్ అనేది యాడ్ చేసుకోవాలండి చీజ్ మన ఇష్టము ఎంత వేసుకున్నా కూడా బాగుంటుంది నేనైతే ఈ హండ్రెడ్ గ్రామ్స్ క్వాంటిటీలో ఈ చీజ్ అనేది యాడ్ చేసుకున్నాను అలాగే ఒక బటర్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఈ బటర్ అనేది మెల్ట్ చేసుకుంటున్నాను ఈ చీజ్ యాడ్ చేసేసుకుని ఇందులోనే చీజ్ యాడ్ చేసేసుకున్నాను కదా మనమైతే ఈ మెల్ట్ చేసుకున్న బటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా బటర్ కూడా యాడ్ చేసేసుకొని దీంట్లో మనము ఉంచేసుకుందాము ఇప్పుడైతే నేను దీనికి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఈ సాల్ట్ అనేది మనం కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోవాలి సాల్ట్ ఎక్కువైతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇందులోనే నేను టూ టేబుల్ స్పూన్స్ అయితే ఈ టమాటా కెచప్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఇలా నేను సేమ్ స్పూన్తో అన్నీ వేసేసుకుంటున్నాను ఇలా టూ 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 స్పూన్స్ వేడ్ చేసుకున్నాను కదా ఇందులోనే ఇప్పుడు నేను ఈ చిల్లీ సాస్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఈ చిల్లీ సాస్ అనేది మనం స్పైసీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలండి స్పైసీ ఎక్కువైనా తింటాము అనుకుంటే పర్లేదు సో నేనైతే సే ఒక స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా వన్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఈ చిల్లీ ఫ్లాక్స్ కూడా ఉంటాయి అవి కూడా కొంచెం టేస్ట్ కనేసి యాడ్ చేసేసుకుంటున్నాను ఈ చిల్లీ ఫ్లాక్స్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే మనము ఈ పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఈ పెప్పర్ పౌడర్ మనం నేనైతే క్రష్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఇందులో ఇలా అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలండి ఇది పెప్పర్ పౌడర్ కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇలా ఇది ఎంత రెడీ చేసేసుకున్నాను కదా దీన్ని అయితే మనం ఒక టూ త్రీ మినిట్స్ అట్లా పక్కన పెట్టామంటే ఆ వాటర్ అనేది కొంచెం ఈ టెక్స్చర్కి అనేది అనమాట ఆనియన్ వాటర్ టమాటా వాటర్ అనేది ఇలా మిక్స్ చేసేసుకొని నేనైతే ఒక టూ త్రీ మినిట్స్ పక్కన పెట్టుకుని ఉన్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఈ శాండ్విచ్ని రెడీ కోసం ఈ బ్రెడ్ అనేది నేను పైన బటర్ వేసేసుకొని దీన్నైతే మనము టోస్ట్ చేసుకోవాలంటే ఇలా బ్రెడ్ అంతా మనము ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా నీట్గా ఇదంతా మనము సెట్ చేసుకొని లోపలికి ఫిల్లింగ్ చేసి పెట్టుకోవాలి ఈ బ్రెడ్కి ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా నీట్గా ఫిల్ చేసేసుకోవాలండి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ స్వీట్ కార్న్ సీడ్స్ అనేది వేసుకుంటున్నానండి ఈ స్వీట్ కార్న్ సీడ్స్ అనేది ఆప్షనల్ మనకిష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయచ్చు ఇలా ఇవన్నీ మనము నీట్గా ఫిల్ చేసేసుకొని బయటికి అనేది స్ప్రెడ్ అవ్వకుండా దీని మీద అయితే ఇంకో బ్రెడ్ తోటి క్లోజ్ చేసేసుకుంటున్నానండి ఇలాగే పైన నేనైతే ఈ మెల్ట్ చేసుకున్న బటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఈ బటర్ అనేది నేను బాగా మెల్ట్ చేసేసి పెట్టుకున్నాను అండి ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి కోసం నేనైతే ఈ టెంపరేచర్ అనేది సెట్ చేసుకుంటూ ఈ శాండ్విచ్ అయితే రెడీ చేసుకున్నాను చూడండి ఎంత బాగా టోస్ట్ అయిపోయిందో ఇలా టోస్ట్ అయిన పెట్టింది మనమైతే ప్లేట్లోకి తీసేసుకోవచ్చు ఇలా తీసేసుకొని మనమైతే ఈ కట్టర్ తోటి మనం స్లైసెస్ ట్రయాంగిల్ షేప్స్ స్లైస్ కట్ చేసుకుంటే ఈ శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుందండి ఇదైతే మనం ఈ మైనజ్ అలాగే ఈ టమోటాక చెప్తా తింటే బాగుంటుంది ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్